नमस्ते वेलकम टू बिग बैनर पेद्द नोट्ल रद्दुकु रेंडेळ्ळु वीडुतुन्न आर्थिक सवाळ्ळु एटीएम कष्टालु तीरिपोयाया कैश प्रॉब्लम्स तोलिगिनट्टेना जीडीपी गाडिन पडुतोंदा पन्नु आदायं पेरुगुतोंदा संस्करणल फलितं एंत सामान्यडिकि ఊరట ఎంత मनी मोडिफिकेशन ఎట్టు ఇదే వాల్టి బిగ్ బ్యానర్ పెద్ద నోట్ల రద్దు జరిగి రెండేళ్లు పూర్తయింది అవినితిని నకిలీ కరెన్సీ బెడదను ఉగ్రవాదులకు నిదులందే మార్గాలను అరికట్టడమే లక్ష్యమంటూ 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ సంచలన నిర్ణయం ప్రకటించారు అనంతర కాలంలో నగదుపై ఆధారపడే స్థితిని తగ్గించడమనే అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అదనంగా జోడించారు మరి పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందా భారత్ పారదర్శక ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తుందా మోడీ సర్కార్ నోట్ల రద్దుపై ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ ఇంతకీ డిమోనిటైజేషన్ ఫలితం ఎంత 8 నవంబర్ 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए की करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे। రెండేళ్ల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించి తన క్యాబినెట్ సహచరులతో పాటు మొత్తం దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు ప్రధాని ఆ రోజు రాత్రి 8 గంటలకు చేసిన ప్రసంగంలో రాత్రి 12 గంటల నుంచి 500 1000 రూపాయల నోట్లు చెల్లుబాటు కావని తేల్చి చెప్పారు ఉగ్రవాదం తీవ్రవాదంపై డిమానిటైజేషన్ ఓ సర్జికల్ స్ట్రైక్ అని ప్రకటించారు నగదు రహిత ఆర్థిక వ్యవస్థ డిజిటల్ సమాజం వైపు ఒక పెద్ద ముందడుగు అని తెలిపారు మరి పాత పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరినట్టేనా నోట్ల రద్దు ఫలితాలు ప్రారంభమయ్యాయా అంటే అవునంటోంది మోడీ సర్కార్ వి కంప్లీటెడ్ 2 ఇయర్స్ ఆఫ్టర్ ది ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ ది హిస్టారిక్ స్టెప్ ఆఫ్ డిమానిటైజేషన్ ఆఫ్ ది హై వాల్యూ కరెన్సీ వై వాస్ ఇట్ రిక్వైర్డ్ Obviously, it was required because high-value currency occupied almost 86% of India's cash currency. India was predominantly a cash-dominated economy, and a cash-dominated economy suffers from many challenges. రెండేళ్ల తర్వాత మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన ఉద్దేశాలన్నీ నెరవేరినట్లు చెబుతోంది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 500-1000 నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణ జరిగిందని పన్ను వసూళ్లు పెరిగాయని అభివృద్ధి రేటు కూడా పెరిగిందని ప్రకటించారు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు నగదు చలామణిని అడ్డుకోవడమే పెద్ద నోట్ల రద్దు లక్ష్యం కాదని స్పష్టం చేశారు పెద్ద నోట్ల రద్దుకు 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగిన ప్రయోజనాలను వెల్లడించారు జైట్లీ పెద్ద నోట్ల రద్దు కారణంగా 2014 వరకు పన్ను చెల్లింపుదారులు 3.8 కోట్ల మంది ఉంటే పెద్ద నోట్ల రద్దు తర్వాత పన్ను చెల్లింపుదారుల సంఖ్య 6.86 కోట్లకు పెరిగిందని వివరించారు పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెండింతలైందని పెద్ద నోట్ల రద్దు వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు పెద్ద నోట్ల రద్దు వల్ల పన్ను ఎగవేతదారుల సంఖ్య తగ్గిందని ప్రభుత్వ ఖజానాకు పన్నుల మొత్తం పెరిగిందని వెల్లడించారు ఈ ధనంతో పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు మౌలిక వసతులు మెరుగైన జీవన విధానం కోసం అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు When the present government came to power, only 3.8 crore people were filing returns in income tax. After 4 years, it is 6.86. And I'm quite hopeful that by the time the first 5-year term of this government comes to an end, this figure may almost close to double. What used to increase minuscule every year, today is increasing by 18 and 20 and 25%. And the real test is it's in the area of personal income tax where it is increasing. Even corporate tax now has started increasing. పెద్ద నోట్ల రద్దు అంటే నగదును జప్తు చేయడం కాదని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు నగదు మొత్తం బ్యాంకులకు చేరినందువల్ల పెద్ద నోట్ల రద్దు ప్రయోజనం లేదని చెప్పడంలో అర్థం లేదన్నారు చలామణిలో ఉన్న నగదు అంతా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే అసలు ఉద్దేశమని దానివల్ల పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందని వివరించారు బ్యాంకులోకి 99.3% డబ్బు తిరిగి చేరిందన్న ప్రతిపక్షాల ఆరోపణలకు ఆయన ఈ సమాధానమిచ్చారు
So if we are taking care of their food, of their housing, of their sanitation, of their electricity, of their crop of the farmers, and better pricing for them, of their medical assistance, of better infrastructure, better pay scales for government employees, for our armed forces, where are all these monies coming from? These are coming because we have been able to formalize the Indian economy, increase the tax base phenomenally because of these steps. What has happened to the prophets of doom who said India's GDP will decline by at least 2%? For the fifth year running, for the first time in history, India will be the fastest growing economy in the world. నగదు వ్యవస్థ నుంచి ప్రజలను డిజిటల్ ఎకానమీలోకి తీసుకువెళ్లడానికి పెద్ద నోట్ల రద్దు లాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దీనివల్ల ట్యాక్స్ రెవెన్యూతో పాటు పన్ను పరిధి పెరిగిందని వివరించారు. పెద్ద నోట్లతో తమ వద్ద ఉన్న డబ్బు మొత్తం బ్యాంకులో తప్పకుండా డిపాజిట్ చేసే పరిస్థితి కల్పించామని అన్నారు. దాని ఫలితంగా నల్లధనం లేకుండా చేశామని, పన్ను ఎగవేతను అడ్డుకున్నామని చెప్పారు. ఇప్పుడు వారంతా బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చారన్నారు. సుమారు 17.42 లక్షల ఖాతాదారుల అనుమానాస్పద ఖాతాలకు నోటీసులు పంపామని అన్నారు. డిపాజిట్ చేసిన డబ్బుకు సంబంధించిన వివరాలు కోరామని అన్నారు. డిమోనటైజేషన్ వాజ్ ఎ కీ స్టెప్. యు హాడ్ అనోనమస్ అమౌంట్ ఆఫ్ క్యాష్ కరెన్సీ ఆపరేటింగ్ ఇన్ ద సిస్టమ్ మెయిన్లీ త్రూ హై వాల్యూ కరెన్సీ. పీపుల్ వర్ కంపెల్డ్ టు మేక్ డిపాజిట్స్. ఆర్ ఆబ్జెక్ట్ వాజ్ నాట్ టు కన్ఫిస్కేట్ దేర్ రిసోర్సెస్ ఆర్ మనీ, బట్ టు ఫైండ్ అవుట్ who is keeping an illegitimate non-tax paid money. Deposit in the banks ended the anonymity of this money. Its owner got identified. Now whoever made small deposits, obviously the Department of Income Tax ignored them, but if people were depositing lakhs, several lakhs, high values, not 2 or 3 or 5 lakhs but several high values into big lakhs or crores, they were identified. And about close to 18 lakh such assessees whose deposits were disproportionate to their declared income were identified. They were sended online notices. Many responded. Some had to face penal action. Their assessments have been done or are being done, and they've had to account for every rupee. If they don't account for it, they've had to pay taxes. నిబంధనలు ఉల్లంఘించిన ఖాతాదారులు తప్పనిసరిగా జరిమానా చెల్లించారన్నారు. ఈ డబ్బంతా బ్యాంకులకు చేరడం వల్ల బ్యాంకులకు రుణాలిచ్చే సామర్థ్యం పెరిగిందని, చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో తమ పెట్టుబడులు పెట్టారని తెలిపారు. డిజిటల్ లావాదేవీలు పెరిగాయని వెల్లడించారు. వీటితో పాటు తాము ప్రారంభించిన రూపే కార్డు, యూపీఐకి ప్రజల్లో ఆదరణ అనేక రెట్లు పెరిగిందని తెలిపారు. ఆ మేరకు వీసా, మాస్టర్ కార్డు లావాదేవీలు తగ్గాయని వివరించారు. పెద్ద నోట్లతో పాటు జీఎస్టీ అమలు చేయడం అతిపెద్ద సంస్కరణ అని తెలిపారు. జీఎస్టీకి ముందు 6.4 మిలియన్ పన్ను చెల్లింపుదారులు ఉంటే, జీఎస్టీ తర్వాత 12 మిలియన్ల పన్ను చెల్లింపుదారులు అయ్యారని వివరించారు. Immediately the deposits in the mutual funds increased, because these were then deposited by people into the mutual funds, which was used for more productive areas of the economy, and this helped the whole system in generating economic activity. Now what are the results of all this? If we look at digitization, people were using only either the bank cards or international cards like MasterCards or Visa, with which many others were affiliated. Today in India, after the digitization of the economy post demonetization, and I have today in my blog given the data, whether it's the UPI or it's the RuPay card or it is the Bheem app, the transactions have increased many, many folds. And over the next few years, we find a very large part of the younger generation now predominantly wanting to deal through these instruments itself. Idila unte pedda notla raddu prabhavam desa prajala meeda inka konasagutondani vipakshalu perkonnai. డిమానిటైజేషన్ ఉద్దేశం నెరవేరలేదని, నల్లధనం అరికట్టడంలో మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైందని విపక్ష నేతలు ధ్వజమెత్తారు. 8 నవంబర్ 2018 హై ఔర్ దూసరి బర్సీ హై నోట్బందీ కి. 2 సాల్ పహలే ఇసి దిన్ భారత్ కే ప్రధాన మంత్రి నే ఏక్ సంవేదనహీన్ ఔర్ గలత్ ఫైసలా కియా థా. దేశ్ కి 86%
जो नकदी सर्कुलेशन में थी, बाजार में थी, 15,41,000 करोड़ रुपया 500 और 1,000 रुपए के नोट में, उसको इनवैलिडेट कर दिया था, रद्द कर दिया था। ये फैसला प्रधानमंत्री का था। दुनिया में कोई देश नहीं है, हमने प्रधानमंत्री जी को कहा था, जो कैशलेस है, क्योंकि कैशलेस प्रधानमंत्री जी ने खूब कहा था। हमने उनको ये भी कहा था कि इससे हमारी जीडीपी को बहुत बड़ी चोट पहुंचेगी। वी आर नॉट ऑब्जर्विंग सेकंड एनिवर्सरी ऑफ डीमोनेटाइजिंग, वी आर रिफ्लेक्टिंग व्हाट द कॉमन मैन्स फिलॉसफी इज, एंड इट इज देयर बिटरनेस दैट वी आर रेजोनेटिंग हियर, एंड इट इज अ फैक्ट। Let this government hasn't understood what they've done. Very soon, 2019, this government will know what the people have understood of demonetizing. The government is giving you figures of those who have come into the tax net. What the government has not given you is the amount of tax revenue collected. Amount of tax revenue has declined. None of the targets have been met, either of the GST targets that they have brought in. They are only tom-tomming that numbers have increased. Numbers have increased because you got them into the GST pool. Therefore, each one of them is online filing whatever they are doing, transaction they are doing. But that doesn't mean governmental revenue has gone up. Ika pedda notlu raddaina November 8th teedini chikati rojuga abhivarninchindi Congress. Youth Congress aadhvaryamlo deshavyaptanga aandolanalu nirvakinchindi. Desa aardhika rajadhani Mumbai saha palu nagarallo nirasana pradarshanalu chesaru. RBI shakala muttadiki prayatnincharu. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా పౌరులు సక్రమంగా పన్ను చెల్లింపులు చేస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 2016లో మోడీ తీసుకున్న డిమానిటైజేషన్ వల్ల ట్యాక్స్ పేయర్స్ గణనీయంగా పెరగడమే కాక నల్లధన నియంత్రణకు ఇది ఎంతో దోహదపడిందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ ఉద్దేశంతోనే మోడీ సర్కారుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయని, రాజకీయాల కంటే దేశం ఆర్థిక పురోభివృద్ధి ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. గతంలో ఇండియన్ ఎకానమీ అంటే అదో లెక్కపత్రం లేని వ్యవస్థ. కానీ మోడీ వచ్చిన తర్వాత సీన్ మారింది, రూటు కూడా మారింది. కాకి లెక్కల చిట్టాల స్థానంలో ఇప్పుడు పక్కా లెక్కలతో సరికొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంది. మోడీ తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ కఠిన నిర్ణయాల వల్లే ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని అంతర్జాతీయ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు గాడిలో పడుతోంది. కాకి లెక్కలతో కాలం వెళ్లదీసిన గత పాలకులు ఇప్పుడు మోడీ రాకతో వచ్చిన మార్పును హర్షించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది రెండో త్రైమాసికంలో మన గ్రోత్ 5.6% తగ్గగానే అందరూ అపర ఆర్థికవేత్తలుగా అవతారమెత్తారు. ఇక మాజీ ప్రధాని, స్వయంగా ఆర్థికవేత్త కూడా అయిన మన్మోహన్ సింగ్ అయితే మోడీ సర్కార్పై చేసిన విమర్శలకు లెక్కలేదు. దేశంలోని ప్రతి వేదికపైన ఆయనది ఒకటే మాట, నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని, దేశాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని విమర్శలు గుప్పించారు. Will hurt agricultural growth in our country, will hurt small industry, will hurt all those people who are in the informal sectors of the economy. And my own feeling is that the national income, that is the GDP of the country, can decline by about 2 percentage points as a result of what has been done. This is an underestimate, not an overestimate. అటు మరికొంతమంది మేధావులు కూడా మోడీ సర్కార్ తీసుకున్న సాహసోపేత ఆర్థిక నిర్ణయాలను అతిపెద్ద తప్పిదాలుగా అభివర్ణించారు. ఇక కొంతమంది ఆర్థికవేత్తలైతే అదే పనిగా వ్యాసాలు రాశారు. దేశ ఆర్థిక ప్రగతి వేగానికి నోట్ల రద్దు, జీఎస్టీలు పనికిమాలిన బ్రేకులు వేశాయని తమ వ్యాసాల్లో మోడీ సర్కార్పై విమర్శలు గుప్పించారు.
అయితే ఈ మేధావులు ఆర్థికవేత్తలు చేసిన విమర్శలు వట్టి మాటలేనని తేలిపోయాయి. మోడీ సర్కార్ తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ఈ రెండు అత్యంత సాహసోపేత నిర్ణయాలని జాతీయవాదులే కాదు ప్రపంచ ఆర్థిక సంస్థలు సైతం అంటున్నాయి. రోజురోజుకు పుంజుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థను అందుకు సాక్ష్యంగా చూపిస్తున్నారు. గత మే నెలలో కొన్ని గణాంక సంస్థలు విడుదల చేసిన నివేదికల్లో సైతం ఈ విషయం స్పష్టమైంది. ఈ ఏడాది జనవరి మార్చి త్రైమాసికంలో నమోదైన స్థూల దేశీయోత్పత్తి జీడిపి పెరుగుదల గత 7 త్రైమాసికాల కన్నా అధికంగా నమోదు కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. జనవరి మార్చి త్రైమాసికంలో 7.7% వృద్ధి నమోదైంది. ఇది నిజంగా ప్రభుత్వానికి, ప్రజలకు, ఆర్థికవేత్తలకు ఎంతో ఊరటనిచ్చే పరిణామమని విశ్లేషకులంటున్నారు. అటు ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో భారత్ 6.1% వృద్ధి రేటును సాధించగా, అంతకుముందు త్రైమాసికంలో అక్టోబర్ డిసెంబర్ జీడిపి వృద్ధి 7.2% ఉంది. 2017-18 పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 6.7% నమోదైంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత త్రైమాసికంలో జీడిపి వృద్ధి 3 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం, ఆ వెనువెంటనే జీఎస్టీ అమలు కావడంతో ఆర్థిక వ్యవస్థ వేగం దెబ్బతిందన్న మాట నిజమే అయినా ఇది తాత్కాలికమేనని మోడీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ మోడీ ప్రభుత్వం చెబుతున్న ఈ మాటలను లెఫ్ట్ లిబరల్ మేధావులు, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు, కొంతమంది సోకాల్డ్ ఆర్థికవేత్తలు పట్టించుకోలేదు. అదే పనిగా విమర్శలు గుప్పించారు. కానీ మోడీ ప్రభుత్వం చెప్పిన మాటే నిజమైంది. మొదటి నుంచి ఇది తాత్కాలికమేనని పీఎం మోడీ మంత్రివర్గంలోని అందరు మంత్రులు చెబుతూ వచ్చారు. ముఖ్యంగా అరుణ్ జైట్లీ అయితే ఎన్నో మీడియా సమావేశాల్లో ఉదాహరణలతో సహా వివరణలిచ్చిన లెఫ్ట్ మేధావులు అభూత కల్పనలనే ప్రచారం చేశారనే విమర్శలున్నాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 7.7% వృద్ధి రేటు నమోదు కావడం, ఆ వృద్ధి రేటు కొనసాగుతుండడం ఇక రాబోయే రోజుల్లో ఆర్థిక ప్రగతి మరింత వేగవంతం అవుతుందని మోడీ సర్కార్ అంటోంది. నిజానికి కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనాల ప్రకారం జీడిపి వృద్ధి రేటు 6.6% నమోదు కావచ్చునని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దాదాపు ఇదే అంచనాలను ప్రకటించింది. వివిధ రేటింగ్ సంస్థలు కూడా 6.6% వృద్ధి రేటు ఉండవచ్చునని అంచనా వేశాయి. అయితే ఇటీవల భారత ప్రభుత్వ గణాంక విభాగం జారీ చేసిన గణాంకాలు ఈ అంచనాలను మించిపోయాయి. కాబట్టి ఇదొక శుభ సంకేతమని అంటున్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాల విషయంలో ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలు వెల్లువెత్తిన ప్రధాని మోడీ మాత్రం ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఆయనకు ఉన్న నమ్మకం సరైనదేనని నిరూపించాయి. మరింత సంతోషం కలిగించే విషయమేమిటంటే జనవరిలో మన దేశం చైనాను మించి జీడిపి వృద్ధి రేటును భారత్ నమోదు చేసింది. చైనా 6.8% వృద్ధి సాధిస్తే భారత్ 7.7% వృద్ధి రేటును నమోదు చేసింది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ మళ్లీ మకుటాన్ని తన సొంతం చేసుకుంది. దేశానికి ఊరట కలిగించే ఇంకొక విషయం ఏంటంటే దేశం జీడిపిలో 15% వాటా ఉన్న వ్యవసాయ రంగం, ఉత్పాదన రంగం, దాదాపు 50% వాటా ఉండే సేవల రంగం చక్కని పనితనాన్ని ప్రదర్శించాయి. వ్యవసాయ రంగం 4.5%, ఉత్పాదన రంగం 9.1%, నిర్మాణ రంగం 11.6% వృద్ధి రేటును కనబర్చడం కూడా ఉత్సాహకవర్ధకాలైన పరిణామాలు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు భారత వృద్ధి రేటుకు ఆటంకంగా నిలిచే ప్రమాదం ఉందని మూడీస్ లాంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయినప్పటికీ ఈ ఏడాది భారత వృద్ధి రేటు 7.5% ఉంటుందని ఈ సంస్థ గతంలోనే అంచనా వేసింది. దీనికంతటికీ నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి ఆర్థిక సంస్కరణలే కారణమని గత మేలోనే అంచనా వేసింది. భారత్ వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉందని గత మే నెలలో అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ అంచనా వేసింది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులతో పాటు పెరుగుతున్న చమురు ధరలే ఇందుకు కారణమని మూడీస్ అభిప్రాయపడింది. ఈ ఏడాది 7.5% వృద్ధి రేటును భారత్ అందిస్తుందని మూడీస్ గతంలో అంచనా వేసింది. కానీ ఇప్పటి పరిస్థితుల ప్రభావం కారణంగా వృద్ధి రేటు అంచనాలను 7.3% తగ్గించింది. అయితే 2019 7.5% చేరుకుంటుందని వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడి, వినియోగాల్లో వృద్ధి కనబరుస్తున్నప్పటికీ ఆకాశాన్నంటుతున్న చమురు ధరలు, కఠినమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా మూడీస్ వృద్ధి రేటు అంచనాలను తగ్గించినట్టు గత మే నెలలో గ్లోబల్ మాక్రో అవుట్లుక్లో పేర్కొంది. నిజానికి మూడీస్ కూడా 2018 భారత్ జీడిపి వృద్ధి 7.5 ఉంటుందని అంచనా వేసింది.
అయితే దాన్ని 7.3% తగ్గించామని ఆ సంస్థ తెలిపింది. వాతావరణ పరిస్థితులు, సాధారణ వర్షపాతం, పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించడం గ్రామీణ అభివృద్ధి వృద్ధి రేటు మెరుగుపడేందుకు దోహదపడతాయని మోడీస్ వెల్లడించింది. అటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి 7.5% దాకా చేరవచ్చని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వినియోగ ఆధారిత వృద్ధి ఇందుకు దోహదం చేస్తుందంటున్నారు. అయితే ముడి చమురు ధరలు ఆందోళనకరంగా ఉంటున్నాయని, ఇది జీడీపీపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 6.7% నమోదైంది. వృద్ధి రేటు ఇదే ధోరణిలో కొనసాగుతుందని, 2018-2019 కల్లా అది 7.5% చేరుతుందని క్రిసిల్కు చెందిన ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎస్బీఐకి చెందిన ఆర్థికవేత్తలు సైతం పెరుగుతున్న ముడి చమురు ధరలు వృద్ధికి ఆటంకంగా నిలిచే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ఈ అంచనాలు మార్చవలసిన అవసరం లేదని మోడీ ప్రభుత్వం భావిస్తుంది. ఇది సర్కార్ ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని కొంతమంది చెబుతున్నారు. ఇక ద్రవ్యలోటు కూడా ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగానే ఉంది. గతంలో ద్రవ్యలోటు జీడీపీ లెక్కల్లో తేడాలుండేవి. ఇప్పుడు మార్కెట్లో చలామణిలో ఉన్న నగదు, జీఎస్టీ ద్వారా వస్తున్న పన్నుల రాబడి కూడా ప్రభుత్వ విశ్వాసానికి ఓ కారణమని అంటున్నారు. 2017-2018 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 3.53% నమోదైంది. ఫిబ్రవరిలో కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.2% నుంచి 3.5% ఉంటుందని అన్నారు. విలువ ప్రకారం చూస్తే ద్రవ్యలోటు 5.91 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో ఇది 99.5%. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఈ గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం 2017 రెవెన్యూ లోటు జీడీపీలో 2.65% నమోదైంది. విలువ 4.43 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాలో ఇది 101%. ప్రభుత్వ మొత్తం వ్యయాలు 21,42,667 కోట్లు కాగా ప్రణాళిక వ్యయంలో ఈ విలువ 96.7%. కాబట్టి ప్రభుత్వ అంచనాలు తప్పడం లేదన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక రంగం విషయంలో ఆరోగ్యవంతమైన స్పష్టత ఉందన్నది రుజువవుతోంది. ప్రభుత్వం చేపట్టిన వ్యవస్థాగత సంస్కరణలు ఫలితాలు ఇవ్వడం ప్రారంభమైనట్టు అర్థమవుతోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీల వల్ల కలిగిన తాత్కాలిక సమస్యలను దేశ ఆర్థిక వ్యవస్థ అధిగమించి ఇప్పుడు వాటి నుంచి లబ్ధి పొందే పరిస్థితులు వస్తున్నాయన్నది అర్థమవుతోంది. ఈ దృష్ట్యా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న మోడీ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.